ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరం శివనామస్మరణతో మారుమోగింది. కార్తీక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి కళ్యాణ ఉభయదాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపైన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను కొలువు తీర్చారు. అనంతరం వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి అధ్యక్షత్వంలో జరిగిన కళ్యాణ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి స్వహస్తాలతో కళ్యాణాన్ని జరిపించారు. అర్చకుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన కళ్యాణోత్సవం కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా గాయకులు మిరియాల సాయి ఆలపించిన శివభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. కళ్యాణ ఉభయదాత మాగుంట శ్రీనివాసులరెడ్డిని స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం చేశారు. స్థాపయామి పూజయామి గజానశ్చిత్ర ఆభువదూతీ సదావృతః సఖా ఆకయా సుతిష్ఠయా వృతా అధిదేవతా వృత్తే దేవతా భగవతే సూర్యగ్రహ నరిదిక్భాగే శూర్పాగార మండలే రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి కేతుం కృణ్వన్న కేతవేపేషో మర్యాపేషసే సముషద్భిరజా యథా అధిదేవతా వృత్తే దేవతా భగవతే సూర్యగ్రహ వాయుదిక్భాగే ధ్వజాగార మండలే కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి భవామహే కవిం కవేనా భవస్రవస్తమౌ దేవి గణపతి క్షేత్రవాలక అభయంకర వాస్తు పురుషమావాహయామి స్థాపయామి పూజయామి ఇంద్రం వో అగ్నిలోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి మంత్రమో తంత్రమో ఎరుగనైతిని నాద
శంభో 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 శంకర శంకర హర 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 నమః పార్వతీపతి హర హర శుభ్రయ్యోపవీతం బలభరణమ పార్వతీ హర హర మహాదేవ పురస్తాదుం నమః శివాయ హిరణ్యవర్ణః హిరణ్యయాత్పరియోనేర్నిషద్యా హిరణ్యదాత యజ్ఞోపవీతధారణముహూర్తస్సు ముహూర్తోస్తు బ్రహ్మదేవులు వారు చేయిస్తున్నారట. అది చూడటానికి మేము దంపస్తమైన విధంగా మా పరివారాన్ని అంతా తీసుకొని వచ్చే భూతాలు, పిశాచాలు, ప్రేతలు ఎక్కడ చూసినా ఆయన పెద్ద జటాచూటం. పరమేశ్వరుల వారు పెద్ద జటాచూటం అట. ఒళ్ళంతా రుద్రాక్ష మాలలు, పాములు ప్రత్యక్షంగా ఆయన పరివారం ముందు భూతాలు, పిశాచాలు, ప్రేతలు ఆకాశం కాకుండా భూమి కాకుండా ఎగురుతూ ఉన్నాయి. ఇవాళ మా దేవుడు పెళ్ళట, ఆయన వివాహంలో మాకన్నీ విముక్తి కలగజేస్తారు. ఋషులు ఎంతమందో మా తపస్సుకి ఇవాళ ఫలితం కలగబోతుంది. భూమండలం మీద మానవ జన్మలు మహారాజులు ఎంతమందో పార్వతీ పరమేశ్వరు కళ్యాణం ఇవాళ ఆ కళ్యాణం వల్ల ముక్తి కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. పరమేశ్వరు వారు విచ్చేస్తూ ఉన్నారు. ఎలా వస్తున్నారు తెలుసిన? ఆయన మెడలో ఉండే నాగుపాములు అని బుసలు కొడుతున్నాయట. ముందుకి పెద్ద పెద్ద రుద్రాక్ష మాలలు, పెద్ద జటాచూటం. ఆయన ముందంతా భూతాలు, పిశాచాలు. అందరి వివాహంలోకి దేవతలు విచ్చేస్తారు, గంధర్వులు విచ్చేస్తారు, కానీ భూతాలు, పిశాచాలు రావు. ఇవన్నీ కూడా ఆ దేవుడి కోసం మమ్మల్ని ముక్తి కలగజేస్తారు అని ఆ కళ్యాణానికి భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షస, యక్ష, యమదూత, షాకిని, ఢాకిని, హాకినీలు కూడా కళ్యాణానికి విచ్చేస్తున్నాయట. పార్వతీదేవి తల్లి చూసిందట. ఈయన మా అల్లుడు నారద మహాముని వారు ఎంతో గొప్పగా పొగిడాడే, ఈయనేంది పెద్ద పిశాచిలాగున్నాడే, ఈ చుట్టూ ఈ పిశాచులేంది, ఈ భూతాలేంది అని భయభ్రాంతులైందట. నారద మహాముని ఎక్కడా అని పిలిచింది. ఆయన ఏం చేస్తున్నాడు? పరమేశ్వరుడు వారు వస్తున్నారు కదా అని ఆయన నాదస్వరం పాడుకుంటూ చక్కగా సంగీతం పాడుకుంటూ ఉన్నాడు. ఆపుని సంగీతం. ఈయనే నా మా అల్లుడు,
అమ్మా ఆయనే అమ్మా ఇట్లా ఉన్నాడు ఏందనింది, మీ అల్లుడు ఇలా ఉండాలి అని మనసు పెట్టి చూడాలి ఆయన్ని. అందరు లాంటి దేవుడు కాదు ఆయన. ఆయన ధనానికో పెద్ద విశేషానికో ఆయన లొంగడు. భక్తికే ప్రధానం ఆయన దగ్గర. భక్తిగా నా అల్లుడు ఇట్లా ఉండాలి అని చూడవమ్మా అని అలా భక్తిగా పెట్టి చూస్తే ఆయన ఎట్లా ఉన్నాడంటే 14 లోకాల్లో కూడా అంత అందగాడు లేటట పురుషుల్లో అంత విశేషముగా తల్లికి కనబడ్డారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేదికలో కూర్చున్నారు సమస్త దేవతలు. కళ్యాణం ప్రారంభమైంది. ఇప్పుడు హిమవంత మహారాజు గారు తమ కుమార్తె అయిన పార్వతీదేవిని మన కాశీ విశ్వనాథుడికి ఇచ్చి కన్యాదానం చేయబోతూ ఉన్నారు. బ్రహ్మదేవుడు అప్పుడు చెప్పాడు మహాసంకల్పం. అసలు ఏమిటి ఈ భూమండలాలన్నీ, ఏమిటి 14 లోకాలు, ఏమిటి ఎట్లా ఉంటాయి అనేది మొట్టమొదట అన్ని లోకాలకి పేర్లు పెట్టాడు ఆయన. అధానంద వేదత్త శ్రీమదాది నారాయణస్య ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం వ్యక్త వ్యక్త మహదహంకార పృథివ్యావస్తేజో ఆవృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్మధ్యే ఆధార సత్య శేఖోర్మ వరాహ వైష్ణవానంత శేష దక్ష కాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితే అదల వితల సుతల తలాదల సాదల మహాదల పాదాలక్ష లోకానామ పరదలే భవస్సు వర్మ హర్జన సభస్తత్య విష్ణోర్ధ్వా లోకానామ దోభాగే ఈ 14 లోకాలకి ఈ నామం ధ్యేయం చేస్తున్నాను అని పార్వతీ పరమేశ్వరు కళ్యాణంలో బ్రహ్మదేవుడు ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క నామధేయం చేసేశాడు. 14 లోకాలకు కూడా భవస్సు వర్మ హర్జన స్తభస్తత్య మిత్రోర్ధ్వాగే చక్రబాల శైల మధ్యగత మహాసుమేరో శిఖరానవర్తిని మహానాలాయమాన భణిరాజ రాజస్య శేషస్య సహస్రమణామణి మండల మండితే ఐరావత పుండరీక భామన కుముధాంజన పుష్పదంత భూమ సుప్రదీకాఖ్యాష్ట దిగ్ధంతి శుండాదండోత్తంభితే అమరావచ్చ ధోక మధ్యం భోజపతే రైవతే సిద్ధవతే సాధవతే ంగీరథానంగిందుకయా అంబరీషాఖ్య షోడశ మహారాజై పరిపాలితే పార్థ వీర్య సగర పురూర్వ పురుగుద్ధన హరిశ్చంద్రాక్ష చక్రవర్తి విరధిష్ఠితే భూమండలం ప్రారంభం కాబోతుంది. ఆ భూమండలాన్ని విశేష మహారాజుల్లో 16 మంది మహారాజులు విశేషంగా భూమండలాన్ని పరిపాలన చేస్తారు అని బ్రహ్మదేవుడు ప్రకటన చేశారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు అప్పుడే. ఎవరయ్యా వాళ్ళు? రామశిబిరంతి ప్రథుమరుద్భగీరథానంగ శశిబిందు గయ అంబరీష దిలీప నురగ భరత యయాది మాంధాతృ సుహోత్రాక్ష షోడశ మహారాజై పరిపాలితే. అలానే ఆ 16 మంది మహారాజులు ఈ భూమండలాన్ని పరిపాలన చేశారు. ఈ మహారాజులకి చక్రవర్తులు 6 ఉంటారని చెప్పాడు ఆయన బ్రహ్మదేవుడు. కార్తవీర్య సగర పురూర్వ పురుగుత్స నల హరిశ్చంద్రాక్ష షడ్చక్రవర్తి భిరధిష్ఠితే ఈ భూమండలం మీద ఒకనొక సమయంలో భాష లేదు, అంతా మూగజీవులే. పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణంలో మన భూమండలానికి 64 భాషలు ఇచ్చాడు బ్రహ్మదేవుడు వారు. మనం మాట్లాడే ప్రతి భాష కూడా బ్రహ్మదేవుడు స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రకటన చేసినవే, అవే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 64 ఏమిటయ్యా? అంగభంగ కళింగ కాశ్మీర కాంభోజ సుబ్బీర సౌరాష్ట్ర మహారాష్ట్ర నేపాళ కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహల ద్రవిల ద్రావిడ కర్ణాటక కర్వాణ మరాఠ బాణాట సాట పుణింద్రాంధ్ర హోనత సార భోజ కుకురు గాంధార విదర్భ విదేహ బాహ్యక బర్బర కయకయ కోసల కుంతల కిరాత సూరసేన సేవన టంకర కుంకర మధ్యమద్ర బాష్ప ఘూర్జన జావన జాలాంధ్ర సింధవంత్యాద్యనేక విశేష దేశ భాషా భూమిపాల చిత్రితే. ఆయన కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మదేవుడు
64 భాషలు ఇచ్చాడు. ఈ భూమండలం మీద ఒకనొక సమయంలో సముద్ర జలమే, మంచినీళ్ళు లేవు. ఎవరైనా వెళ్ళిపోయినా మంచినీళ్ళలో స్నానం చేస్తే కానీ ముక్తి పొందరు. ఆ జలం లేకపోయేటప్పటి ఎంతమందో మహారాజులు కూడా పిశాచులై పడిపోయి ఉన్నారు. భగీరథుడు ఒక తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల గంగాదేవిని పరమేశ్వరు వారు తీసుకురావటం, ఈ భూమండలాల మీద జీవనదులు, పుష్కర నదులు, ఉపనదులు అంతా కూడా ఒక్కొక్క పేరు పెట్టేశారు బ్రహ్మదేవుడు. భాగీరథే గౌతమే నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుద భీమరథే తుంగభద్ర రేణుక మలాపహారి కాశ్యమేధరయోర్వాపహుజావతి ఫల్గుణీ కరదో పుణ్యనదీ పవిత్రితే. మన భరతఖండం మీద పుణ్యభూములు ఉన్నాయి, 6 పుణ్యభూములు ఉన్నాయి. మనదంతా కూడా కర్మభూమి, పుణ్యం చేస్తేనే పుణ్యం ప్రాప్తిస్తుంది. పుణ్యభూములు 6 ఉన్నాయి మన భరతఖండం మీద. అక్కడ మనం 1 రూపాయి దానం చేస్తే 1000 రూపాయలతో సమానం. ఒకరు చేశామంటే 1000 రెట్లు పుణ్యం. పాపం కూడా అంతే, అక్కడికి పోయి పాపం చేశామంటే 1000 రెట్లు వస్తుందట. ఏమిటయ్యా పుణ్యభూములు? అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతిక పురీ ద్వారాబద్ధాధి పుణ్యపురి విరాజితే. విష్ణుమూర్తిని పిలిచారు బ్రహ్మదేవుడు. ఏమయ్యా మహావిష్ణువు, యుగాలన్నీ మారుతూ ఉంటాయి గురించి, ఆ యుగాల్లో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాలు దాల్చుతూ ఉండాలి నువ్వు అని మహావిష్ణువుకి బ్రహ్మదేవుడు చెప్పాడు. శ్రీమదాది విష్ణోర్మధ్య కూర్మపరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి దశావతారాణం మధ్య నవమే బౌద్ధావతారే గంగా బాలుకాభిః మండల పర్యంతం కృతహాసైర్వరుషసహస్రావసానే ఏకైక బాలుకా మకరచక్రమేణ సర్వరాశ్య మకరషు సంమిత కాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం. ఇప్పుడు మీరు పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేస్తూ ఉన్నారు, ఎంతమందో చూస్తున్నారు. ఈ సమయంలో మీ తాతలు, తండ్రులు, ముత్తాతలు, కూతుర్ల వాళ్ళ బంధువర్గం అంత పెద్దవాళ్ళు పితృలోకంలో ఉన్నారు కదా, ఈ కళ్యాణం వల్ల వాళ్ళందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్తారట. బ్రహ్మలోకంలోకి వెళ్ళి బ్రహ్మప్రాప్తి పొందుతారు. పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణంలోనే అంత విశేషం ఉంది. అందరూ ఎవరు విన్నా సరే వాళ్ళు బ్రహ్మప్రాప్తి పొందుతారు అని వేదం చెప్పింది. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది. 8 యజ్ఞాలు ఉన్నాయి. 8 యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమో ఒక పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం అంత పుణ్యం అని చెప్పింది. ఆ
బోలో శంకర భగవ భగవానుకి ఓం మాంగళ్యదంతునాదేనా భద్రుజీవన హేతునా కంఠే భద్రామి సుభగే మాంగళ్యదంతునాదేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తస్సు బోలో శంకర భగవానుకి హర నమః పార్వతీపదయే హర 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 మహాదేవ మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తస్సు ముహూర్తకాలే సూర్యాదీనాన్ నవానాం గ్రహణ కార్తీక సోమవారం పౌర్ణమి ముందుగా సోమవారం అదిగాక ఏకాదశి విశేషమైన పర్వదినం ఇవాళ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని ఎవరు చూసినా విన్నా చేసినా ముక్తి ప్రాప్తిస్తుంది. భూలోకంలో ఉన్నంతకాలం అన్నీ అనుభవించి కైలాస పర్వతాన్ని పొందుతారని వేదశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇప్పుడు స్వామివారికి తలంబ్రాలుగా పోతూ ఉన్నాయి. మన మాగుంట వారి కళ్యాణం ఇవాళ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. ఒంగోలు ప్రజలంతా కూడా ఆనంద ఫలితంగా ఉండాలి. ఈ ప్రకాశం జిల్లా అందరు కూడా అని చెప్పే ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇవాళ మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఈ యొక్క మహాపర్వదినంలో సోమవారం రోజున మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతారు. తలంబ్రాలు ప్రారంభమవుతాయి. అందరికీ నమస్కారాలు. కార్తీక మాసంలో ఏకాదశి సోమవారం నాడు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి బ్రహ్మోత్సవంలో వారి ఇవాళ శివపార్వతుల కళ్యాణం అనేది జరిపిస్తామని వారు చెప్పని బట్టి ఇది మాగుంట కుటుంబానికి ఇదొక ఆశీర్వాదం అదృష్టం అనేది భావిస్తూ ఉన్నానని చెప్తున్నాను నేను. ఎందుకంటే దక్షిణామూర్తి గారు తలపెట్టిన కార్యక్రమం అంటేనే ఎప్పుడూ దిగ్విజయం అవుతుంది. ఉన్నప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు వేలాది మంది ఇక్కడికి కూడా వచ్చే భక్తులందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటేనే వారు చెప్పే ఆ కథలన్నీ కూడా అప్పుడు కళ్యాణం అనేది ఎవరు కూడా ఊహించిన విధంగా ఉండింది. అది ఈరోజు బ్రహ్మాండంగా మన ప్రకాశం జిల్లాలో వారందరూ కూడా ఒంగోలు పట్టణంలో వారందరూ కూడా ఆ శివపార్వతుల ఆశీర్వాదాలు అందరికీ కూడా లభించాలని మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఎప్పుడు ఆ భగవంతుడు కూడా కోరుకుంటుంది. కార్తీక మాసం సందర్భంగా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం వేళలో మెల్లవేళలా మీ సేవలో కూడా ఉంటుందనేది శివపార్వతులు ముందు ఇవాళ కళ్యాణ మహోత్సవం ముందు కూడా మరొకసారి కూడా తెలుపుకుంటూ అద్భుతంగా జరిపించారు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తికి శర్మ శాస్త్రి గారు. వారిని ప్రత్యేకంగా మనందరం కూడా అభినందించవలసిన విషయం అనేది మీకు అందరూ కూడా తెలుపుకుంటూ వారికి ఒక్కరికే ఇది సాధ్యం అవుతుంది అనేది కూడా మేము చూసిన కళ్యాణోత్సవాలు అన్నీ కూడా శివపార్వతుల కళ్యాణ ఉత్సవం అంటేనే పండితులు మన బ్రహ్మశ్రీ దక్షిణామూర్తి గారు ఒక్కరే చేయగలుగుతారనేది ఆ శివయ్య కూడా ఆశీస్సులు ఇవ్వటం అనేది ఆ భగవంతుడు వారికి ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలు కూడా ఇంకా కూడా ఎక్కువగా ఇస్తూ ఎక్కువగా ఇంకా కళ్యాణాలు కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాలు కూడా ఎక్కువగా వారు చేయాలనేది ఒక మనోధైర్యం అని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మాగుడ్డు కుటుంబం మీ అందరి సేవలో ఉంటుంది. సెలవు తీసుకుంటున్నాను. అమరవీ 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 అమరవీ
అమ్మవారి మీద ప్రజామే కామ సమర్థతాం రాముల వారు కూడా ప్రజలంతా కూడా క్షేమంగా ఉండాలి అనే సంకల్పం చేత ఆయన మహారాజు గారు కదా ఆ సంకల్పం చేత తరంబరాలు మొట్టమొదట సీతామ్మవారి మీద పోశారు రామచంద్ర ప్రభు. ఈ తరంబరాలు అసలు రామకళ్యాణంలోనే ప్రకటన చేశారు. అసలు వాళ్ళు పోసుకున్నారు కానీ పార్వతీ పరమేశ్వరులు తలంబ్రాల నుంచి వేదంలో చెప్పరా. సీతారాముల వారి కళ్యాణంలో మాత్రం వేదంలో సంపూర్ణంగా రామచంద్ర ప్రభు మహారాజు ఆయన ప్రజలంతా క్షేమంగా ఉండాలి అని ప్రజాపతి స్త్రియాంగశ ముష్కయోరథాత్సవం విశేషంగా జీవించాలి మానవ లోకమంతా అని సీతామ్మవారి మీద తలంబ్రాలు పోశారు. ఇప్పుడు మీరు కూడా ఒంగోలు సమస్త ప్రజలంతా కూడా ప్రకాశం జిల్లాలో ఉండే ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండి విశేషంగా ఉండాలి సకల కార్యాలు సిద్ధించాలి అని మహారాజు గారు సమానం కాబట్టి అలా సంకల్పం చేస్తూ మీ కుటుంబంతో సహా అందరూ బాగుండాలి అని చెప్పి సంకల్పం చేస్తూ స్వామికి నమస్కారం చేసి ఆ తలంబురాలు చటారి మీద పోయండి. ఆ బాలయ్య పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు పెట్టే పెద్ద గురువు పెళ్లి కూతురు నేటి పెట్టెడు చీరలు గట్టి పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటలు గట్టిగా వెంకటపతి కౌగి పతి కౌగితలు పెట్టిన ప్రభోదానంద. ఆ తల్లి పార్వతీదేవి పశవోమే కామ పశుపక్షాదులన్నీ కూడా ఆనందంగా జీవించాలి అని ఆ తల్లి స్వామివారిని తలంబరాలు పోసింది. ఆనందమానందమాయని మా శంకరయ్య పిన్ని కొడుకాయని ఆనందమానందమాయని మా పార్వతమ్మ పిన్ని కూతురాయని ఆనందమానందమాయని మా పార్వతమ్మ పిన్ని కూతురాయని ఆనందమానందమాయని మా శంకరయ్య పిన్ని కొడుకాయని మళ్ళీ స్వామివారు అమ్మవారి మీద పోశారు మూడోసారి. యజ్ఞోమే కామ యజ్ఞముఖేనా అనింది వేదం. మనం టెంకాయ కొడతాం, స్వామివారికి ప్రసాదం పెడతాం, నైవేద్యం పెట్టి మనం స్వీకరిస్తాం. కానీ యజ్ఞంలో వేసే ద్రవ్యం చాలా విశేషమైంది. అగ్నిహోత్రం సంపూర్ణంగా స్వీకరించి ఆ ఫలితాన్ని మనకు అందజేస్తారు. అందువల్ల మానవ లోకం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తవ్యాలు చేసుకుంటూ ఆనందంగా జీవించండి అని పరమేశ్వరుడు వారు అమ్మవారి మీద తలంబ్రాలు పోశారు. ఆనందమానందమాయని మా శంకరయ్య పెళ్లి
మళ్ళీ ఆ తల్లి పార్వతీదేవి మన కాశీ విశ్వనాథుని మీద తలమురాలు పోసింది. శ్రియోమే కామహ తల్లి కదా, లక్ష్మి సరస్వతి మహాకాళి మహాదుర్గి మహాలక్ష్మి మహాసరస్వతి చండీ చాముండి భగవతి అపర్ణ కాత్యాయని శాంభవి రాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి అన్ని అవతారాలు ఆ గౌరీదేవియే. అందువల్ల పెళ్లి కూతురు చేత మొట్టమొదటి చేసే పూజ గౌరీ పూజ. ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా ముత్తైదులందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఆ తల్లి వల్ల ముత్తైదువులు ఆనంద భరితులై విశేషంగా జీవిస్తారు అని ఆ తల్లి అందరికీ కూడా ధనధాన్యాలు విశేషంగా కలగాలి అని స్వామి వారి మీద తలంబరాలు పోసింది ఆ నాయన. శ్రమ బిరుదు పిండము పెట్టి పెళ్లి కూతురు నిరా బిరుదు మదని కంటి పెళ్లి కూతురు బిరుదు పిండము పెట్టి పెళ్లి కూతురు నిరా బిరుదు మగని కంటి పెళ్లి కూతురు బిరుదూరినప్పుడే పెళ్లి కూతురు బిరుదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరేజినిడివో పెళ్లి కూతురు పిడికిత తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు పిడికిత తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే 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 పెళ్లి కూతురు ఆనందమాయని మా పార్వతమ్మ పెళ్లి కూతురాయని ఆనందమానందమాయని మా శంకరయ్య పెళ్లి కొడుకాయని మా పార్వతమ్మ పెళ్లి కూతురాయని జగడపు చనగుల జాజరా సజినల మంచపు జాజరా జగడపు చనగుల జాజరా ములలు తురుముల ముడిచిన బరువుణ ముళ్ళపు సరసపు పురి పెరుణ ముడి పెరుణ జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేవలు జాజరా జల్లన పుప్పొడి జారగపతిపై నరపు నెరపెటి గంధముడి చేరువ పతిపై చిందక పడతులు సాధనముల జాజరా సగిన మంచపు జాజరా
హబ్బరు హబ్బరే ఏమనో దూర్వే ప్రదను సహస్రేణ సదేన సాధన ప్రదనో సహస్రేణ నిధాన సర్వ విద్యానాం నీశ్వర సర్వ భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాదివో మే అస్తు సదాశివో సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ప్రదక్షిణం కాని కాని బాబా ప్రస్తుంది ప్రదక్షిణ పదే పదే బాబోహం బాబ కర్మాహం బాబాత్మ బాబ సంభవాం కృయా దేవ శరణాగత వత్సలా నాగ విభూషణ నా నాగణపతి 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 అగణిత ఫణి ఫణి మణి ఘన కిరణ తరుణిత నిజ ధను రవి తమ ధన ధనిదో గణపతి రభి మత మే హరి సది ధునాలంబోధర వర కుంజావస్థిత కుంకుమ వర్ణ ధరం శ్వేతశృంగం పీనతు హస్తం ప్రీతిత సఫల ఫలం నాగత్రయయుత నాగ విభూషణ నా నాగణపతి తత్తౌ నా నాగణపతి నా నాగణపతి ఓం నారాయణ హరి నారాయణ ఓం నారాయణ ఆది 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 నారాయణ 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 లక్ష్మీ నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ మన విరిసరముల పదనుండగా
తినుబోలిన కుల పావని తాలై మరు నరయద పోవలనా తగదిది 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 ధరణి ధర వరసు కుమారి తగదిది కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా కోలనేయనా సరసను కూలనేయనా కనుగొనల నరమొనల దాసి చేసి నీ దాసుగేయన తగదిది 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 ధరణి ధర వరసు కుమారి తగదిది ప్రసన్నుని
సమాసరుడు నన్ను పిలిచెను వినవో జనపుడవైదరణగా తనయుని కొనవోయని సమాసరుడు నన్ను పిలిచెను వినవో అపహ క్షేత్రాణి సంజయన్నో ఇంద్రేణమధీధరతో ధ్రువం ధ్రువేణ హవిష శతమానం భవతి సదాయు పురుషశరేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి అగ్నిరివ శ్రీర్వర్చస్వాయుష్మరం దీర్ఘవాయు సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం శ్రేయోమసీయ ఆయత్సంభూతం భూతం చిత్రకేతుః ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్మానాథమగ్గుస్తపన్నభితపన్నో రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణా నమో నమో భవతి జాయమానో పలుమారునుశ్వాస పవన మందుందని భావంబు తెలిపిడి ఉయ్యాల పలుమారునుశ్వాస పవన మందుందని భావంబు తెలిపిడి ఉయ్యాల హర్ష పవన మందుందని భావంబు తెలిపిడి ఉయ్యాల పలుమారునుశ్వాస పవన మందుందని భావంబు తెలిపిడి ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. మీరంతా విందు ఆరగించండమ్మా, వెనకపోయి విందు ఆరగించండి, తీసుకొని వెళ్ళొచ్చు, గుడి తీసే ఉంటుంది. మాగుంట్ల వారి పార్వతీ పరమేశ్వర కళ్యాణమానం భవతి సదాయు పురుషస్తదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కాబట్టి ఉత్తరాలు పాల్గొనాలని కార్యాలయం సంబంధించిన అలాగే ప్రతి సోమవారం కార్తీక సోమవారం, అందులో పౌర్ణమి ముందు సోమవారం ఏకాదశి, సమస్త ప్రజలు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి మన ఒంగోలు ఎంపీ గారైన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు విశేషముగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని సంతపేడ సాయిబాబా గుడి ప్రాంగణంలో వేంచేసి ఉన్న కాశీ విశ్వనాథుడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా చేశారు. సమస్త ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని, విశేషముగా జీవించాలని, రుగ్మతలు లేకుండా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని ఈ కళ్యాణ మహోత్సవాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు
ఒంగోలు పట్టణంలో సంతపేట శిరిడి సాయి మందిరంలో బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తికి శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఒక అద్భుతమైన కార్యక్రమం శివపార్వతుల కళ్యాణం అనేది చాలా అద్భుతంగా జరిగింది. వారు అనుకున్నది ఏ విధంగా ఉంటుంది అనేది చూపించారు. ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా వేలాది మంది భక్తులు రావటం ఈ పండుగ దినం కార్తీక మాసంలో ఏకాదశి రోజు సోమవారం ఈ పర్వదినం సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అనేది ఇక్కడ జరిపించాలనే కోరిక అనేది మన పెద్దలు మఠంపల్లి దక్షిణామూర్తి గారికి కూడా రావటం అనేది కూడా ఒక అదృష్టంగా భావిస్తూ బాగుంటు కుటుంబం ఈరోజు ఈ శివపార్వతుల కళ్యాణంలో కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా కూడా భావిస్తూ ప్రకాశం జిల్లాలో ప్రజలందరూ ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అందుకు అష్ట ఐశ్వర్యాలు కూడా వారికి ఇవ్వాలి. ఆ శివయ ఆయురారోగ్యాలు కూడా ఇవ్వాలి. ఉన్నప్పుడు ఈరోజు శివపార్వతులందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన వారికి దీని గురించి విన్నవారికి అన్నిటి కూడా శుభాలు జరుగుతుందని పెద్దలు మన దక్షిణామూర్తి గారు ఇచ్చిన వారి ఆశీర్వాదాలు అనేది పొందినారందరూ కూడా సంతోషమైన వాతావరణంలో నృత్య బృందం ప్రత్యేకంగా చెప్పాలనంటే ఈ శివకుమారి గారి ట్రూప్ కూడా చాలా బాగా నిర్వహించారు. ప్రతి కార్యక్రమం ఏదైనా కూడా మొదటి నుంచి చివరి వరకు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు అది ఒక కైలాసంలోకి వెళ్ళి మనం అక్కడ కళ్యాణం అనేది కూడా చూసినట్టుగా ఒక భావన ప్రతి ఒక్కరిలో కూడా కలిపేదానికి ఎంతో సంతోషమైన వాతావరణం ఇది. ఇటువంటి ఈ కళ్యాణం అనేది మరలా మరలా కూడా చూడాలని ఎప్పుడు కూడా ఆశపడుతూ మాగుంట కుటుంబం ఎల్లవేళలో మీ సేవలో కూడా ఉంటామని కూడా తెలుపుకుంటూ ఈరోజు చాలా చక్కటి రోజు. జై బోలో శంకర్ మహారాజ్కి.